చూసుకుంటే 11 గంటల వరకు మనం చూసుకున్నట్లయితే 11 గంటల వరకు మనం చూసుకుంటే టీడీపీ 116, వైఎస్ఆర్సీపీ 23, జనసేన 15, బీజేపీ 6. సో మీరు చూసుకోవచ్చు. సో లీడింగ్లో మనకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 116 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అదేవిధంగా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 స్థానాల్లో లీడింగ్లో ఉంది, జనసేన 15 దాంట్లో లీడింగ్లో ఉంది, బీజేపీ 6 స్థానాల్లో లీడింగ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా. అయితే పర్సంటేజ్ కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడవచ్చు పర్సంటేజ్ మనకి బీజేపీ పర్సంటేజ్ ఏ విధంగా ఉందని చూసుకుంటే మనకి వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ ఏమో 47% అయితే ఉందన్నమాట. అయితే టీడీపీ పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే 45. ఇది మనకి చూసుకున్నట్లయితే పార్టీ వైజ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్లో ఉన్నది టీడీపీకి షేర్ అనమాట. ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటనేది ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో టీడీపీ 116, అదేవిధంగా మనకి ఇక్కడ జనసేన 15, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23, ఇదేమో 6 అనమాట బీజేపీ. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనం పిఠాపురం చూసుకున్నట్లయితే ప్రజెంటు పవన్ కళ్యాణ్ గారు మనకి 15,872 ఓట్ల మెజారిటీలో అయితే కొనసాగుతూ ఉన్నారన్నమాట. ఇక వంగ గీత గారికి చూసుకున్నట్లయితే ఈవిడికి మనకి 7,000 ఓట్లు అయితే రావడం అయితే జరిగింది, 7,800 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ కొంతమందికి అయితే అసలు ఆ డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి అనమాట. ఒక్కొక్కరికి 110, 112, 114 అలా ఓట్లు అయితే రావడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారికి అయితే దాదాపు మనం చెప్పుకున్నట్టు 16,000 ఓట్ల మెజార్టీలు అయితే ఈయనైతే ఉండడం అయితే జరిగిందనమాట. ఇక మనకి సీఎం జగన్ గారి నియోజకవర్గం పులివెందులో చూసుకున్నట్లయితే ఈయన దాదాపు 21,500 ఓట్ల మెజారిటీలు అయితే కొనసాగుతూ ఉన్నారన్నమాట. బీటెక్ రవికి చూసుకున్నట్లయితే ఆయనకి కూడా బాగానే ఇక్కడ ఓట్లు అయితే రావడం జరిగింది, 8,000 ఓట్ల పైన అయితే రావడం జరిగింది. ఇక కుప్పంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చూసుకున్నట్లయితే 11,700 ఓట్లు మెజారిటీలు అయితే ఉన్నారన్నమాట. ఇక మనకి భరత్ గారు కూడా చూసుకుంటే భరత్ గారు ఏకంగా దాదాపు ఆయన కూడా 10,000 సంబంధించి ఓట్లు అయితే రావడం అయితే జరిగింది ఆయనకి కూడా. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ముగ్గురు ఎవరైతే హెమాహెమీలు ఉన్నారో వారందరూ కూడా లీడింగ్లో కొనసాగుతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.